యక్షుడు అడిగిన 52వ ప్రశ్న, మనుష్యుడికి జీవనం ఏది? అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానము, మనుష్యుడికి జీవనం మేఘము. మనిషి జీవనమునకు ఆధారము ఆహారము. జీవుడు ఆరోగ్యంగా జీవించేందుకు అన్నం అంటే ఆహారం ఎంతో అవసరం. ఆహారం లభించాలంటే పంటలు బాగా పండాలి. పంటలకు మూలం వర్షం. వర్షం బాగా కురిస్తేనే పంటలు బాగా పండి మనకు కావలసిన ఆహారం లభిస్తుంది. వర్షానికి మూలం ఏది అంటే మేఘము. మేఘం వల్ల వర్షం, వర్షం వల్ల పంటలు, పంటల వల్ల ఆరోగ్యమైన జీవనం సాధ్యమవుతుంది. వర్షం పడడం వల్ల రైతుకు జీవనం సాగుతుంది, మరియు ప్రతి జీవుడికి ఆహారం లభిస్తుంది. కనుక యక్షుడు అడిగిన ప్రశ్న, మనుష్యుడికి జీవనం ఏది? అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానము, మనుష్యుడికి జీవనం మేఘము. యక్ష ప్రశ్నల్లోని 52వ ప్రశ్న యొక్క వివరాలను తెలుసుకున్నారు కదండి. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రశ్నల్ని మరియు వాటి అంతరార్థాలని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.